హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిచ్చిలాంజా పానం తీయలేరు మీరు. ఆ పూడ మాత్రం అనగా అవయ కాటన్ మధ్యలో కూర్చున్నాడు వాడు. ఆ కాటన్ మండుతా అంటే ఆ మంటకు మాత్రం నీడ కనిపిస్తుంది. ఎవరు దయమై గిట్లని కనబడవచ్చా? చంపలేదు రా, పోయి చంపుబోర్రా, పానం అనుకున్నాడు. చూడు, ఏడుగురా అప్పుడు పోతే దొరుకుతారు, దొరకలేదు. మరి ఇప్పుడు మేము పోయేవారు మలవాడు అక్కడ ఉండేటం తెగపోతాడు. మాతో మాకోసం ఇలాంటితో ఈసారి అనుకున్నారు. మరి వెళ్ళిపోదామని అన్నారు మాత్రం ఏడుగురు అన్న మన సాయంత్రం ప్రణమిస్తామని. నెత్తురు వారం తెలంగాణ పల్లెలో పిలగాడు అటువంటి కాటన్ల మధ్యలో వండుకున్నాడు. మరి వీళ్ళు అత్త నా కొడుకుని చంపరా? అప్పుడు ఆ తల్లి జీవి సరిగ్గా అందలే గాలి జీవ ఎత్తి ఏడుగురు కొడుకులు అత్త అంటే అప్పుడు ఆ తల్లి జీవి వాళ్ళ ముందు పుట్టింది. అలా ముందు పుట్టి సుడిగాలి చూడుతాన్ని సుడిగాయ చుట్టి కళ్ళల్లా మన్నురా వరా మన్ను వద్దా ఉండాలే వరా చేతులు ఉంటేనే కూతురు చేతుల్లో సంపాదించు కొట్టకుంది. అరే ఆరామా వరా కళ్ళల్లా మన్ను కొట్టింది. ఏడుగురు కళ్ళు అల్తాన్లు అక్కడ మాయ కొడుకు దగ్గర చెట చెట చెంప దెబ్బ కొట్టింది. కొడుక శాబంతి రాజా, మీ అన్నలత్తాన్లు కొడుక నీ ప్రాణాన్ని ఇస్తారు, నువ్వు ఇక్కడ నుండకిగా ఏ రాజ్యం అన్నవో, కాని కొడుక నువ్వు పోంగా ఎంత మనిషి దంట సూపతి ఉండాలి. సోపదైంది కొడుక ప్రయాణం చేయకని కొడుకు సప్పన చెప్పింది. విడాదు లేచి కూర్చుండి అవా అవా అని చూస్తే అవా కనిపిస్తుందా? కనిపించలేదే అవా, నువ్వు నా చుట్టే తిరుగుతాను అనే అవా, నీకు నా మీదకింత ప్రేమున్నదా నీవు సరిగవందలేదా నా కని కాకుల పాలు వేసి ఓదిరి పిలగాడు పిడాదు లేచి కూర్చొని అంత దూరం ఏడుగురు అన్నలు కళ్ళు నడుచుకుంటాను.
మానలత్తన ప్రాణం తీయరా అని ఆ పిల్లగాడు కర్ణాల గాడికి వెళ్ళి ముందుకు మూడు అడుగులు వేసింది. ముందుకు మూడు అడుగులు అక్కడ ఏమున్నది? ఒక బాండవ కుండ. ఆ కుండను పట్టుకున్నాడు పిల్లగాడు, చుట్టపట్ట చేసుకున్నాడు, మరల నీళ్లు పోసుకున్నాడు. నేను పోతాంటే నాకు ధూప్ అయితే ఏడ నీళ్లు దొరుకుతాయి నాకు అని ఆ పిల్లగాడు. కర్ణాల కాడ ఉన్న పేగు, పేగు చూసి మీదికెళ్ళి వాసన పేగు కట్టుకున్నాడు. వెనకడ మన గుర్రకాడి పోతే దూప గుడ్డ దూప పోసి ఉగ్గం వేసి మీద ఆగిపోయి కట్టేది. అట్లా కట్టుకున్నాడు ఆ పిల్లగాడు. ఇక బాండవ నెత్తిన పెట్టుకున్నాడు. అవరే నే ఊరికే బల్లెవో అనే నావోలేరు ముందే వల్లేరు నా పిల్లగాడు శాబంతిరా నెత్తిలా పెట్టుకున్నాడు. అవనీకు బలగం ఉన్నాని బలగం ఇంటికి పోదునా నన్ను ఇవాళ ఇంటికి ఇవాళ పంతన మమ్మల్నివేనావాడు శాంతి రాదు రాయో ఏడ్చుకుంటా పిల్లగాడు బాండవ నెత్తిన పెట్టుకుని దేవదేవా కామరాజా
రాంగు మీద మిన్ని గుర్తాంది కింద ధరణి గాలి తంది ఈ పిల్లగాడి నచ్చ తువ్వల ఎర్ర డెండ ఆ ఎండల ఆ పిల్లగానికి ఎదురుంగి ఏమత్తంది కుమరుల గురువు కుమరుల గురువు అమరీయ రాజు అమరీయ రాజు కుమరుల గురువు అంటే ఏదో కాదు అది ఎంట్రికాయ ఆ ఎంట్రికాయే పిల్లగానికి ఎదురుంగి అత్తంది బాబా ఎంత మంచి దండ సోపు తినేది మా అవ్వ ఓకని చెప్పింది అని ఆ ఎంట్రికాయని తీసుకున్నాడు ఆ బాణ నీళ్ళల్లో వేసుకున్నాడు బాండవలు వేసుకొని మరి ఆ పిల్లగాడు మన నెత్తిన బాండవ పెట్టుకున్నాడు ఎందుకైనా బాండవలు వేసుకొని మన నెత్తిన బాండవ పెట్టుకున్నాడే అది గింజ చిన్నది వృక్షం పెద్దది పంగల తోటి మరి పదావడున్నది ఉడల తోటి మరి ఊరెలుపున్నది నడిచి వచ్చిన పిల్లగాడు మర్రి కిందకి వచ్చి బాండవ తీసి అక్కడ పెట్టిండు ఆ మర్రి కింద కూర్చున్నాడు మరి ఆ మర్రి కింద ఏమున్నదయ్యా మరి ఆ మర్రి పుట్టినాడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టినాడు భుజంగా ముని అనగా నాగ సర్పం పుట్టింది మరి ఆ చెట్టు మీద ఏమున్నది కటోర పక్షి అన్న కాకి ఈ కాకి ఉన్న పాముకు సైరా అడవికి ఎవడొచ్చినా గొడ్డుకాడు వాడు గొర్రెకాడు వాడు ఆ తేనెల పునవచ్చిన ఎవడొచ్చినా గాని కాకి అక్కడ కావు కావు అని మూడు సార్లు కాకి అనాలి పుట్టలో ఉన్న నాగసరం భయ భయమని బయటకు వచ్చా పిల్ల వచ్చిన వానికి కాటియ్యాలి ఇసంబూసి పాము చంపుడు కాకచ్చి కనగుట్టు కొడుచుకొని తినడు ఈ పిల్లగాడు బాండవ అక్కడ పెట్టిండు నడిచిన పిల్లగాడు ఒలిసింది రవేయండు ఆ చెట్టు మీద కాకి కావు అని మూడు సార్లు అన్నది పుట్టలో ఉన్న నాగ సర్పం ఇవ్వడం వచ్చిందని బై బై అంటారా బై బై అంటారా బయటకత్తా ఉన్నాడే ఒక్కసారి బయటకత్తా పిల్లగాడు నిర్దవేయిందట నిర్దవేయిన పిల్లగానికి నాగ సర్పము ఎడమ కాలు బొట్టువే నేలకు అంది మూడు కాట్లు ఇద్దంది అంది మూడు కాట్లు ఏగానే పండుకున్న పిల్లగాడు శాబంతి రాజు అవనే కానుపు కట్టెల్ల పోను నా ప్రాణం పోతుంది అవ్వ నీకు నేను గలత్తానా కొనేను కాదు
ప్రాణమేందో నాగన్నవి పుట్టలో దొరకబడ్డాడు పుట్టలో నాగన్న సర్పమైందా చెట్టు మీద కిందికి వచ్చి కనగుడ్డ కాడ ఆలింది కనగుడ్డ కొడుకో తినలే మరి కనగుడి తర్వాత తింటా నేను బాండవులు ఏముండవచ్చు బాండవుల్ని ముందుగా తిన్నాకనే తర్వాత కనగుడి కొట్టుకొని తింటా అనుకున్నదా కాకి అనుకోని వాసన పిక్కడికి వచ్చి మటం అంటే ముక్కుతో పొక్కిటిచ్చింది పొక్కిటిచ్చి ఆ బాండలోకి తల కాయ పెట్టింది అందులేమున్నది అమిడి రాదంటే ఎందుకు కాయలేదా ఎప్పుడు కాకి తల పెట్టిందో మరి ఎడమ కొన్నితోని కంటమంది ఒక్కటే కంటమంది ఒక్కటే మా అన్న ప్రాణం ఏం తీసినావు అరే ఎప్పుడు కంట్లో పట్టిందో మళ్ళా మూడు సార్లు కావు అని కావని కాకి అన్నది పుట్టలో ఉన్న నాగసరపు అనుకుని మళ్ళీ కూడా రానే వచ్చిండు అని మళ్ళా పుట్టకెళ్ళి బై బయని బయటకి వచ్చింది బయటకి వచ్చి కాకి తలకాయ కుండలు లేదా అవో చూసినా కాకి నాగన్న ముందుగా కుండలు తింటానని నన్ను కాదని తింటానని ఈ నాగ రాదు కుండలకి అది పడిగా పెట్టిండు పరిగె ఎప్పుడు పెట్టిండు కుడితోండి తోడిరా ఓరా కుడికొండి తోడిరా ఓరా కుడికొండి తోడిరా ఓరా పాము కంటం పట్టి ఏ కావు కావు పాము బస్వంటాన్ని కాయకో అయితే నా ప్రాణం చేతన్నది అట్లా కాదు మా అన్నం లేపాలి మీరు మా అన్న లేపినాక మేము నిలిచి పెడుతున్నాం ఉన్నది అమరే రాదు మరి అయ్యా నా కంట్లం పట్టినావు కొండి తీసుకోమంటే అట్లా కాదు అవ్వు నేను వదిలి పెడతా నువ్వు పుట్టల పడవా పుట్టల పడితే మళ్ళీ బయటికి వెళ్తావా బయటికి వెళ్ళవు అట్లా కాదు నీ తోక నా కొండికి నీ తోక నా కొండికి ఇస్తే నేను బయటికి ఏడ కరిచిన అక్కడ మళ్ళా ఇష్టం గుంజుకుంటున్నా ఉన్నది అప్పుడు ఆటం వంటి ఏం అమరే రాదు తోకను కొండితోన పట్టుకున్నాడు తలకాయ వదిలిపెడితే ఎక్కడ కరిచిందో అక్కడికి వచ్చి మళ్ళా బొట్టిమైన కాడా ఈ శాపంతి రాజుది ఈ సమయం కొంచుకుంటాను నేను ఎప్పుడు గుంజుకున్నదో ఆనాడు పిలగానే ప్రాణమ్మగా భగవంతుడు కళ్ళ చూసిండు జీవి యమలోకం పోలే పిలగాన్ని ఉండను లాయసిన యమలోకం పోవు అరేదావి సుగవాటి పిలగాని కథ నడిచేది ఉండదని జీవి సర్గం మోనేయకుంటా భగవంతుడు చేత పట్టుకున్నాడు విశ్వంత ఎప్పుడు మళ్ళా గుంజుకున్నదో ఆ బొందిలు ఆయసరింపిండు ఆయసరింపితే పిలగాడు శాపంతి రాదు పండుకున్నా మళ్ళా సాందమయ్యరా కూర్చున్నాడు అమెరికా రాజు ఏమంటాడు కాకి మీద పెడతా
మామను వదిలిపెడతా. ఒక్క మా అన్నయ్య వచ్చిండు ఇప్పుడు. ఎంత మంది ఇక్కడ రారు బిడ్డ? ఇది వారికి ఎంత మంది చంపిన మళ్ళీ ఎంత మంది చంపుతారు? మిమ్మల్ని వదిలిపెట్టాను తోకను కంట్లో అంటుకున్నది. ఇటు పామును తల కొరికేసింది, కాకిని తల కొరికేసింది, రెండింటి ప్రాణం తీసింది అమిరేరాజు. ఆ పిల్లగాళ్ళు లేచి కూసోని, అయ్యో తమ్ముడా అమిరే రాజా, నువ్వు లేకపోతే నా ప్రాణం ఇక్కడ నేను లేస్తున్నా లేవపోదు. తమ్ముడా నువ్వు నా ప్రాణాన్ని కాపాడిను. తమ్ముడా నేను ఏం తీసుకొని పోదరా తమ్ముడా, నెత్తిలో నా మల్ల పాండు పెట్టుకుని మరీ కాడికెళ్లి బాలుడైనా పడతాను నాయన. అయ్యో రాబో అయ్యో రాబో నాకు నా పూర్వ వల్ల వల్ల ఎదుగుంటారా అంగ రంగ 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 మీద మీద గుర్తాను కింద కాలుతాను. ఈ పిల్లగాడు బాండ వెతుకొని వస్తాడు. ఆ పిల్లగానికి అడ్డం ఏమత్తదయ్యా? ఒక రాక్షసి అడవి రాక్షసి నరమానవుని వాసన పట్టింది. అబ్బా ఎవరు నరమానవుని అత్తాను అని మింగుతానని రాక్షసి పిల్లగాని పెట్టి కురుకొస్తాను. అప్పుడు అన్నాడే అమిరే రాదు అన్నాడు. అన్నా నువ్వు భయపడక అన్నా, ఆయన బాణలున్న సప్నంలో చెప్తాంది అమిరే రాదు. అన్నా నువ్వు ఎందుకు భయపడతానవే, రాక్షసి నిన్ను మింగది, నువ్వు భయపడక అన్నా అని సప్నంలో చెప్పినప్పుడు రాక్షసి ప్రేగాన్ని పెట్టి రానే వచ్చింది. ఏయ్ నిన్ను మింగుతా అన్నది. అవ్వా ఇదివరకే మరికాడ నా ప్రాణం పోయింది, లేచి అత్తాను అవ్వా నన్ను మింగకు అంటే అప్పుడు అన్నది రాక్షసి ఏమన్నది కుండలున్నది ఏంటిదో ఉన్నది. అవ్వా ఏదో కాదు నా తల్లిదండ్రి కాలం అయితే ఆ లగ్గిల దగ్గనం చేసిన దగ్గనం చేసి నా తల్లిదండ్రులు బొక్కలు ఏరుకొని బాండలో పోసుకొని వస్తానా గంగబీడి గంగలు కలిపి నీ మల్ల తిరిగత్తా, నీ మల్ల తిరిగి నన్ను మింగు అన్నాడు పిల్లగాడు. శాపంతి రాజు రాక్షసేమనుకున్నది వీడు గంగ దాటి పోతాడా? పోలేడు. గంగల బొక్కలు కలిపి వచ్చినాక మింగుతున్నాడు రాక్షసి. బిడ్డ పొమ్మన్నది, పొమ్మన్నప్పుడు పిల్లగాడు శాపంతి రాజు నెత్తిల బాండలు కింద దించిండు. కింద దించి అన్నా తమ్ముడా అమరే రాజా, ఇక నేను ఇంత దూరం ఎత్తుకచ్చినా తమ్ముడా ఇక నీ గంగలు వదిలిపెడతానా? వెనుకకు మరి నేను పోతే నా రాక్షసి మింగుతుంది. తమ్ముడా నేను పోతే నన్ను పదేళ్ల పబ్బది పట్టిండు. అప్పుడు అమరే రాజు ఏమన్నాడు? అన్నా శాపంతి రాజా, ఇంత దూరం తీసుకొచ్చినావు నన్ను, నువ్వు పోతే రాక్షసి మింగుతుంది, నువ్వు నాకు సాయం చేస్తే నీకు సాయం చేయనా? చేస్తన్నా. అప్పటికైనా ఇప్పటికైనా అంటారు పచ్చి భాష పక్షి కెరక, మనిషి భాష మనిషి కెరక. అప్పుడు ఆ అమరే రాజు గంగలు వదిలిపెడితే ఆ భాషతోని కోటి వేలు ఎంట్రికాయలు పైకి వచ్చినాయి.
కోటి వీళ్ళు ఎంటకాయలు ఇప్పుడు పైకి వచ్చినాయో మేము ఆరతి కడతాం ఆరతి కడితే ఆరతి మీదకి వెళ్ళి బయటికి దాటిపో మన ఆమె రాదు కోటి వీళ్ళు ఎంటకాయలు గంగల ఆరతి కడితే ఆ పిల్లగాడు శాపంతి రాదు అడిగి ఎత్తే ఇంచు మందం గుంగుతలేవు ఎంటకాయలు గానాడు శాపంతి రాదు అమరియ రాజులు పుచ్చల మీద అడుగు పెట్టిండు గంగారా గెల్లిరా కచ్చిండు బయట కచ్చిండా అచ్చి అన్నాడు అప్పుడు అయ్యో తమ్ముడా అమిరే రాజా నన్ను గంగ దాటిచ్చిన తమ్ముడా ఇప్పుడు నాకెంటేవలు ఉన్నారీగా తంట సోపదేవలు అని పదేళ్ళ పబ్బది పట్టి మొక్కుతాను అప్పుడెవరయ్యా భగవంతుడు కన్న చూసిండు మరి పిల్లగాని నానాడది అటువంటి శాపంతి పూను పటమని సంతానం ఇచ్చిన మరి పిల్లగాని బాధేవలు తీరాలే అప్పుడు శివుడు అన్నాడు భగవంతుడు ఏమన్నాడే శివునికి చిన్న భార్య ఎవరు గంగదేవి గంగమ్మ నువ్వు గంగని పుట్టి ఆ పిల్లగానికి శివదాలి తెంపించి రాపమ్మ అన్నాడు అది 12 చేతుల భాగీరథి గంగా పిల్లగాని ముందు పుట్టింది ఆ పిల్లగాని ముందు పుట్టి ఒరే శాపంతి రాజా ఇదిగో బంగారు శివ జాలి చెంపిస్తాను శంభు పట్టుకో శంభు చేత పట్టుకొని అన్నం లేని కాడ నాచి నీకు అన్నం అయింది నీళ్ళు లేని కాడ రాజే నీళ్ళు అయితే శంభుని ఎత్తిన పెట్టుకొని పోమన్నది బాబా ముచ్చట శంభుని ఎత్తిన పెట్టుకొని పోమన్నది ఇది బంగారు శంభాయ నువ్వు ఎత్తిన పెట్టుకుంటే 12 ఆమె ఎత్తులు కొడుతుంది ఎత్తిన పెట్టుకొని పోంగా 12 ఆమె తలకు తలకు అని పెడుతుంది అన్నది పిల్లగాడు శంభు పెట్టుకొని పాడతామన్నాడు పిల్లగాడు చదువుల దొంగల గుంటి మరి ఆ దొంగలు ఉంటే వాళ్ళు ఎవరయ్యా ఏడుగురు అన్నదమ్ములు భరణిక రాజులు వాళ్ళు దొంగలు ఏడుగురు అన్నల దొంగలు ఆ ఊళ్ళో దొంగతనం చేస్తేనే ఊళ్ళోకి వెళ్ళి కొట్టిండ్లు మళ్ళా తోడ ఒక్కదాని ఒక్క చెల్లె ఆ చెల్లె పేరు చిన్నమ్మ అని పేరు పెట్టుకుందాం అయితే అడవిల దొంగల గుంటి అందరి కింద ఉంటారు చెల్లె గుంటి మీద ఉంటది అడవికి గొడ్డుకాడు వాడు గొర్రెకాడు వాడు ఎవడొచ్చినా బంగారం గుంజుకుంటాన్లు రూపాలు గుంజుకుంటాన్లు నెల్లె కొడతాను వాళ్ళు ఈ పిల్లగాని నెత్తిన శంభు 12 ఆవిడ తల తలకొని మెరుతాంది ఈ చిన్నమ్మ ఆశే ముందు చూసింది ఒరే అన్నలారా ఈ పక్కనే కూడా వస్తాను శంభు నెత్తిన పెట్టుకుని అని ఒకసారి ఈయన కొట్టి సైరి చేసి సైరి చేస్తే ఏడుగురు అన్నలు పిల్లగాని ఏడుగురు పిల్లగాని బయటకు వచ్చి ఆ పూరని తీసుకొని చిన్నమ్మ దగ్గరికి వచ్చింది చిన్నమ్మ దగ్గరికి వచ్చి వెనకరెక్కలు కట్టేసి ఆ పిల్లగాని కట్టేసి అప్పుడు అన్నారు వాళ్ళు ఏమన్నారు చిన్నమ్మన్నది అన్నారా మనకు ఇలాంటి పిల్లగాడు దొరికితే బంగారు శంభు గుంజుకొని మన గుడికి అడవిని కొయ్యాలి కులదేవత కాడ మనం బలహారం ఇవ్వాలి తలకాయ పోవాలని చెప్పింది మరి ఏడుగురు అన్నలు ఎక్కడ పోవాలి అటుకనే బలహారం ఇస్తావా పట్టు పోయాలి నిమ్మకాయలు కావాలి పసుపు కావాలి కుంకుమ కావాలి పువ్వనం కావాలి అంటే అప్పుడు అన్నలు అన్నారు చెల్లే నేను ఇక్కడ ఊళ్ళే పోయి చీదలు పట్టుకొస్తామని ఏడుగురు అన్నలు కాదు మాయమ్మ ఏడుగురు అన్నలు ఊళ్ళే కచ్చిండు ఆ ఊళ్ళే కచ్చి చీదలు పట్టుకొని వచ్చారు వాళ్ళు చీదలు పట్టుకుని వాళ్ళు రాని అప్పుడు ఆ పిల్ల ఏమన్నా చిన్నమ్మ ఏమన్నది ఇలాగా పోందా మరి
పిలగానికి ఊరు మీదే పల్లే మీ రాజ్యం ఇక్కడ మీ దేశం ఇక్కడ అంటే అప్పుడు ఆ పిలగాడు ఏమన్నాడు గిట్ల కాదు గట్ల గట్ల కాదు గిట్ల అని జరిగిన చరిత్ర చెప్పిండు. చెప్పినాక ఏడుగురు అన్నలు నేను పట్టు పోసిండు ధనాజన చెల్లె దగ్గరికి వచ్చిండు. ఈ పిల్లగాన్ని తీసుకుని గుడికాడికి వచ్చిండు. ఈ గుడికాడికి అప్పుడు వచ్చిండు అప్పుడు ఆ చిన్నమ్మ ఏమన్నది అరే రే పిల్లగాన్ని నేను పెళ్లి చేసుకుంటా మరి కులేరు మన అటువంటి కులదేవత కాబట్టి అన్నగారా ముందుగాని మీరు మొక్కాలి మీరు మొక్కినాక తర్వాత పిల్లగాన్ని ప్రాణిద్దామంటే ఏడుగురు అన్నలు ఆ గుడి కాడ ఓరు దండాలు ఇస్తాను ఓరు దండాలు ఇస్తాంటే పాతకాలు చెన్నమ్మడు కొంగమాలు గతి చేత పట్టింది ఏడేగురు తనలు కొట్టిందనండి. ఏడేగురు తనలు ఎప్పుడు కొట్టిందో ఇప్పుడు ఆ పిల్లగాడు పిల్ల మెనల్ని చంపిన నా ప్రాణం ఇంతమంది లేవయ్యా నిన్ను చూసుకుని మనలో చంపినా నిన్ను పెళ్లాడుతాను అన్నాడు. పెళ్లాడుతున్నాడు అప్పుడు ఆ పిల్లగాడు ఆ చేసిన దొంగతనం ఇచ్చిన బంగారం అంత పట్టుకున్నాడు. ఆ పిల్లని తీసుకుని పిల్లగాడు చాలా తిరగాడు ఆడికి వెళ్ళే కూడా చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.